ఇట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హడావిడి. ఈరోజు ఛానల్లో మన కంటెంట్ ఏంటంటే మా పాప బర్త్డేకి బర్త్డే అండి, థర్డ్ బర్త్డే అనమాట. దానికోసం ఒక బ్లాగ్ చేద్దాం అనుకున్నాను. సో హియర్ ఇట్ ఈస్. ఎర్లీ మార్నింగ్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడికి ఇంట్లో దండం పెట్టేసుకొని ఇక్కడ ఆర్ఎంబి ఏరియా దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి అయితే మేము స్టార్ట్ అయ్యాము. సో మేము ఇక్కడ ఆర్ఎంబి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. మా పక్కింట్లో పండు ఉంటాడనమాట, తను మేము వచ్చాము టెంపుల్కి. రాగానే ఇక్కడ దేవుడి కళ్యాణం అయితే వచ్చామండి. లక్కీగా అందులో మేము వరకు ఉన్నాము. లక్కీగా మేము వెళ్ళే టైంకి దేవుడి కళ్యాణం అయితే అవుతుందండి. కళ్యాణం అయ్యే టైంలో మా పాప పూర్తిగా ఒక చోటు ఉండడం చాలా కష్టం కాబట్టి కళ్యాణం జరుగుతున్న టైంలోనే కొంచెం రౌండ్స్ వేద్దామని చెప్పేసి ఆ పండుని కదిపితే ఇద్దరు కలిపి రౌండ్స్ వేస్తున్నారన్నమాట. ఇంతలోకి బయట బొట్టు ఉంటే ఆ బొట్టు అందరికీ పెట్టేస్తానని, ఆ చుట్టుపక్కల ఏనుగు బొమ్మలు ఉంటే వాటితో ఆడుతానని, మళ్ళీ ప్రదక్షిణాలు చేస్తానని, ఇలా ఒకటి కాదు చాలానే చేసిందనమాట హడావిడి. చేసిన తర్వాత ఇంతలోకి మా హస్బెండ్ నేను అక్కడ ఉన్నాము కళ్యాణం దగ్గర. నేను కొంచెమైనా స్కిప్ అవుతాను కానీ మా హస్బెండ్ ఇంకా కళ్యాణం దగ్గరే ఉండిపోయారనమాట. అదంతా అయ్యాక గంట కొట్టించమని మా పాప మళ్ళీ గోల్ పెట్టింది. ఆ గంట కొట్టించిన తర్వాత మళ్ళీ మొత్తం ఆలయం చుట్టూ తిరిగేసిన తర్వాత ఇంకా అక్కడి నుంచి కళ్యాణ తలంబ్రాలు అయితే తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ ఒకసారి దేవుడు బ్లెస్సింగ్స్ తీసుకొని అయితే వెళ్ళిపోయాము. రిటర్న్ అయ్యేటప్పుడు ఎలాగో వచ్చాం కాబట్టి పేస్ట్రీ షాప్ దారిలోనే అందవేలో ఉందని అక్కడికి వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళాక ఇంకా మా పాప ఊరుకుంటుందా ఇది కావాలి అది కావాలి, ఇంకా కోరికల లిస్ట్ మొదలవుతుంది అనమాట. సో లాస్ట్కి చాలాసేపు తర్వాత అలాగా డిసైడ్ అయ్యి ఒక ఎగ్లెస్ కేక్ ఆర్డర్ పెట్టుకున్నాము. పెట్టుకొని వెంటనే ఇంటికి రిటర్న్ అయిపోయామండి. ఇంటికి రిటర్న్ అయిపోయిన తర్వాత నేను చిన్న డిఐవై రిటర్న్ గిఫ్ట్స్ లాగా ఇద్దామని చెప్పి ఒక చిన్న థాట్తో లిమిటెడ్ నెంబర్లోనే చేశాను అనమాట. రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ తీసుకున్న తర్వాత ఇంకా బెలూన్ డెకరేషన్స్ అవి ఇవి అన్ని ప్రిపరేషన్స్ స్టార్ట్ అయిపోయాయి అన్నమాట.
రోజు కరెక్ట్ గా మ్యాచ్ అక్కడ జరుగుతుందండి, ఫైనల్ మ్యాచ్ ఆ హడావిడిలో పడితే ఈ హడావిడి అన్నమాట. బాగా జరిగిందండి. ఇంకా కేక్ కటింగ్ స్టార్ట్ చేస్తామండి. కేక్ కటింగ్ డెకరేషన్ మొత్తం అయిపోయింది. ఇంకా అట్లీస్ట్ కేక్ కటింగ్ అప్పుడైనా టీవీ పాలసీ వచ్చింది. బట్ అందరూ అసలు ప్రపంచం మొత్తం ఇన్వాల్వ్ అయిపోయింది ఆ రోజు మ్యాచ్లో మాత్రం. ఇప్పుడు కూడా మనసు ఒప్పకుండానే అలాగే ఇంకా తప్పదు కదా అని చెప్పేసి లాస్ట్కి స్విచ్ ఆఫ్ చేసి టీవీని, కేక్ మీద క్యాండిల్స్ అవన్నీ పెట్టి సెలబ్రేషన్స్కి అయితే రెడీ అయిపోయాము. క్యాండిల్ అయితే వెలిగించేసిన తర్వాత అందరం కూడా గ్యాదర్ అయ్యి పాప చేత కేక్ కటింగ్ అంతా చేయించామన్నమాట. కేక్ కటింగ్ అయిపోయాక ఫొటోస్ అవన్నీ తీయించుకున్నామన్నమాట.
సో ఇలాగ కేక్ కటింగ్ అయితే అయిపోయిందనమాట. గిఫ్ట్స్ కూడా వచ్చేసాయి. అండ్ తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకొని కొంచెం అలా బిజీ అయ్యాము. ఇంతలోకి మ్యాచ్ కూడా ఏమవుతుందో అన్న టెన్షన్లో కూడా ఉన్నారు అందరూ కూడా. నెక్స్ట్ ఈ రిటర్న్ గిఫ్ట్స్ తయారు చేసినవి ఉన్నాయి కదా, అవి కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేసాము. ఇచ్చేసిన తర్వాత ఒకసారి అందరం మళ్ళీ గ్రూప్ ఫోటోలో తీసుకొని తర్వాత ఇంకా మ్యాచ్ ఒకసారి అందరు ఫోన్స్లోని ఒకసారి అప్డేట్స్లో చూసుకున్నారనమాట. చూసుకున్న తర్వాత నెక్స్ట్ కేక్ కటింగ్ అంతా అయిపోయి ఈరోజు చాలా బర్త్డే ఫంక్షన్స్ కూడా చాలా ఇన్విటేషన్స్ వచ్చాయండి. సో అందరం వెళ్తే బాగోదు కదా అని మా అత్తయ్య మావయ్య అక్కడ కవర్ చేయడానికి ఆ ఇన్విటేషన్స్ని వెళ్ళారు. ఇంతలోకి మేము అందరం కూడా రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాము. మిగిలిన వాళ్ళందరం కూడా రెస్టారెంట్కి వెళ్ళిపోయి అక్కడ పాప బర్త్డే ట్రీట్ లాగా అనమాట రెస్టారెంట్లోని అయిపోయిన తర్వాత అందరూ ఎవరి ఇళ్ళకి వాళ్ళు డిస్పోజ్ అయిపోయామన్నమాట. సో ఇలాగా మా పాప బర్త్డే జరిగింది. ఒకవేళ మీరు మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీకు ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే కనుక ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు వెంటనే వస్తుంది అనమాట. అండ్ ఇంతలోకి మేము దగ్గరలోకి అయితే వచ్చాము. మేము సిటీ పంజాబీ డాబా రెస్టారెంట్ డాబాకి వచ్చాము అనమాట.
ఈ బర్త్డే వ్లాగ్ అన్నమాట. మీకు ఎలా నచ్చిందో, మీకు నచ్చిందో లేదో, ఎలా అనిపించిందో మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒకవేళ ఇన్ కేస్ మీరు ఫాలో అవ్వకపోతే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ ద హిట్ ద బెల్ ఐకాన్. బెల్ ఐకాన్ నొక్కితే మేము ఏం వీడియో పెట్టినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఇంక్రీజింగ్ గైస్.